ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని నర్సాపురం ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపుర మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పల్లె ప్రకృతి వనంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎవరో వచ్చి ఏమో చేస్తారని అనుకోవడం కంటే మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలని సూచించారు. పెద్ద చింతకుంట గ్రామానికి ఎక్కువ సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంజూరు చేస్తానని, గ్రామానికి డబుల్ రోడ్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెద్ద చింతకుంటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినందుకు పంచాయతీ పాలక వర్గాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీసీఈఓ శైలేష్ కుమార్, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, కల్లూరి హరికృష్ణ, ఎంపీడీఓ మార్టిన్ లూథర్, ఏపీఓ అంజిరెడ్డి, మండల పరిషత్ వైస్ ఎంపీపీ వెంకట నరసింహరావు, పెద్ద చింతకుంట గ్రామ సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ కడారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని మాట్లాడినా నేను కూడా నా గ్రామానికి ఏం చేయాలి వేసిన అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుని వచ్చిన తపన ఇవాళ పల్లె ప్రగతితోటి మన గ్రామాన్ని శుభ్రం చేసుకున్నాలంటే పెద్ద చింతకుంట గ్రామాన్ని ఎవరు వచ్చి చేయరు. ఓన్లీ పెద్ద చింతకుంట ప్రజలే చేసుకున్నాలి కనుక మరి ఇవాళ ఈ పల్లె ప్రగతి కార్యక్రమం 5వ విడత మనం జరుపుకుంటున్నాం. చాలా బ్రహ్మాండంగా కూడా కొన్ని గ్రామాలను చూసినట్టయితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మా అధికారులు కూడా నేను వచ్చే వరకు మా జెడ్పీసీఓ గారు ఆర్డీఓ గారు వాళ్ళు కలిసి ప్రకృతి వనాన్ని చూసి చాలా సంతోషపడి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. గ్రామం కూడా నీట్ ఉన్నదనేది కూడా వాళ్ళందరూ చేస్తున్నారు. చాలా సంతోషం, నాకు చాలా గర్వకారణం అనిపించింది.